హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు ఈ వీడియోలో నేను కొన్ని కిచెన్ టిప్స్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇందులో మీకు కొన్ని తెలిసి ఉండొచ్చు, కొన్ని తెలివిని ఉండొచ్చు, నేను చెప్పేటివి కొన్ని కొత్తగా కూడా ఉండొచ్చు. సో నేనైతే జనరల్గా ఏ టిప్స్ అయితే ఫాలో అవుతానో అవి మీతో షేర్ చేస్తాను. ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, తెలియని వాళ్ళకి టిప్స్ బాగా యూజ్ అవుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను 10 టిప్స్ని మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. సో చెప్పే ముందు నా వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఏదో ఒక చిట్కా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో మూవ్ ఆన్ టు ద వీడియో. పచ్చిమిరపకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వాటికి ఉండే తొడాలను తీసేసి ఇలా ఒక టైట్ బాక్స్లో కానీ ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. మినిమం 6 to 10 డేస్ ఉంటాయి. సో ఈ చిట్కా కానీ మీకు నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా ఫాలో అవ్వండి. మనం రోజు వాడే వంటల్లో కరివేపాకుని ఖచ్చితంగా వాడతాం. ఎక్కువ రోజులు కరివేపాకు పాడవకుండా ఉండాలి అంటే ఈ చిట్కాని పాటించండి. కరివేపాకుని వలిచి ఇలాగ ఒక నాప్కిన్ పైన వేసుకున్నామంటే కరివేపాకులో ఉండే తేమనంతా ఈ బట్ట అనేది పీల్చుకుంటుంది. తర్వాత ఒక 8 బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నామంటే ఫ్రెష్గా ఉంటుంది. సో ఈ చిట్కా కానీ మీకు నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. ఈ మధ్య మార్కెట్లో పాడైన గుడ్లు ఎక్కువగా అమ్మేస్తున్నారు, మనం కూడా తెలియకుండా కొనేస్తున్నాము. అవి మంచి ఎగ్జా లేకపోతే పాడేయా అని తెలుసుకోవడానికి ఈ చిట్కా. ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసి అందులో కానీ ఎగ్స్ వేసామంటే అవి ఎగ్స్ కానీ బాగా మునిగితే అవి వెరీ గుడ్ అని అర్థము, లేకపోతే అవి పాడైందని అర్థము. సో బీ కేర్ఫుల్, నచ్చితే ఒకసారి చెక్ చేయండి, సేఫ్గా ఉండండి. టిప్ నెంబర్ 4, ఇలా వెల్లుల్లిపాయలను తీసుకున్న తర్వాత మనం అలాగే ఉంచేసుకుంటూ ఉంటాము. సో ఇలా ఉంచితే కొన్ని రోజులకి లోపలంతా ఒక్కపోయినట్టు అయిపోతుంటాయి. సో అలా కాకుండా ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఇలా రెమ్మలుగా చేసుకొని గాలి తగిలే ప్లేస్లో, అంటే ఏదైనా కవర్లో కానీ బాక్స్లో కానివ్వండి, మూత లేని బాక్స్లో కానివ్వండి, ఇలా పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉంటాయి. ఈ టిప్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. సో టిప్ నెంబర్ 5, బెండకాయలు కట్ చేసినప్పుడు జిగురు అనేది వస్తుంది. ఆ జిగురు పోవడానికి కూరక ముందు మనం వేయించుకుంటూ ఉంటాం కదా, వేయించుకున్నా కూడా ఒక్కోసారి ఆ జిగురు అనేది పోదు. సో ఫ్రై చేసేటప్పుడు కానీ కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేసుకున్నామంటే జిగురు అనేది పోయి కూర కూడా బాగుంటుంది. ఈ చిట్కా నాకు ఎంతో యూజ్ అయింది, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, నిమ్మకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే నిమ్మకాయల్ని ఒక పేపర్ తీసుకొని వాటిని ఇలా చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు నిమ్మకాయలు పాడవకుండా ఉంటాయి. సో దానికి కారణం ఏంటి అంటే నిమ్మకాయలకు పట్టిన తడి ఈ పేపర్ అనేది పీల్చుకొని నిమ్మకాయలు పాడవకుండా నిల్వ ఉంటాయి. సో ఇది నాకు చాలా యూజ్ అయింది. సో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 7, మనకు లంచ్కి కానీ కుక్కర్లో మనము పెట్టుకున్నప్పుడు విజిల్ పోయేంత వరకు వెయిట్ చేయాలి అంటే టైం పడుతుంది. సో త్వరగా కుక్కర్ మూత తీసుకోవాలి అంటే ఇలాగ కుక్కర్ పైన వాటర్ 5 మినిట్స్ వేసామంటే, చల్లుతూ ఉన్నామంటే కుక్కర్ మూత ఈజీగా వచ్చేస్తుంది. ఈ టిప్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, ప్రతి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రిడ్జ్లో మనం అన్నీ స్టోర్ చేసుకుంటూ ఉంటామంటే కూరలు లాంటివి వాటికి మూత ఉంచినా కూడా వాసన వస్తూ ఉంటుంది. సో ఇంకా అలాగే వస్తున్నట్లయితే సైడ్స్లలో నిమ్మకాయ ముక్కల్ని కానీ ఉంచామంటే స్మెల్ అనేది రాదు. ఈ టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 9, ఇలా కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఫ్రిడ్జ్లో నుంచి వచ్చే తేమ వల్ల ఇది మెత్తగా అయిపోతూ ఉంటుంది, పాచి పట్టినట్టు అయిపోతుంది. సో ఇలా తెచ్చుకున్న కొత్తిమీరని ఒక బాక్స్లో వేసుకొని ఒక టైట్ మూతను కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కొత్తిమీర అనేది ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటుంది, 6 to 10 డేస్ ఫ్రెష్గా ఉంటుంది పాడవకుండా. సో ఈ టిప్ నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 10, సో మార్కెట్ నుంచి అరటిపళ్ళు తెచ్చుకున్నప్పుడు 1-2 రోజులు అయితే బాగానే ఉంటాయి, కానీ సో తర్వాత తొడాల నుంచి అరటిపళ్ళు సపరేట్ అవ్వడం వల్ల అది అరటిపళ్ళు అనేది పాడవుతూ ఉంటాయి. సో అలా
త్వరగా పండిపోతూ ఉంటాయి కూడా. సో అలా కాకుండా 1 వీక్ వరకు స్టోర్ ఉండాలి అని అనుకుంటే, ఇలాగా ఒక అల్యూమినియం ఫాయిల్ని అటులో చుట్టూ చుట్టేసామంటే అవి 1 వీక్ వరకు స్టోర్ ఉంటాయి, పండకుండా. మనం ఎలా తెచ్చుకున్నామంటే అలాగే ఉండిపోతాయి. సో ఇది యూస్ అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి.